వెల్కమ్ టు 9K మిస్ న్యూస్ టీవీ. మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా? ఇదేనా మన సంస్కృతి? భారతదేశంలో మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలు తేవడం జరిగినది, కానీ మహిళలు ఉపయోగించే సులభ్ కాంప్లెక్స్ బాత్రూంలు రాత్రిపూట తాళం వేయడంతో చుట్టుపక్కల గ్రామాల నుండి బతుకమ్మ పువ్వు అమ్మటానికి వచ్చిన మరియు కూరగాయలు అమ్మటానికి వచ్చిన మహిళలకు చాలా ఇబ్బంది పడుతున్నారు. కరీంనగర్ నగరంలో గతంలో నగరపాలక సంస్థ కౌన్సిల్ మీటింగ్ లో మహిళల కోసం మార్కెట్లోని ఒక సులాబ్ కాంప్లెక్స్ కు 24 గంటలు తెరిచి ఉంచాలని మరియు మహిళలకు పురుషులతో సమానం సులాబ్ కాంప్లెక్స్ లు ఉచితంగా సౌకర్యం కల్పించాలని కమల్జిత్ కౌర్ కార్పొరేటర్ రిక్వెస్ట్ చేయడం జరిగినది. కానీ నగరపాలక సంస్థ అధికారులు రాత్రి 9 తర్వాత సులభ కాంప్లెక్స్ లకు తాళాలు వేయడంతో చుట్టుపక్కల గ్రామాల నుండి బతుకమ్మ పువ్వు అమ్మటానికి వచ్చిన మహిళలకు గాని కూరగాయలు అమ్మే మహిళలకు మరుగుదొడ్ల కోసం మరియు వాష్రూమ్ల కోసం చాలా ఇబ్బంది అవ్వడంతో వారు డివిజన్ కార్పొరేటర్ కు మాకు సంప్రదించడం జరిగినది. కరీంనగర్ నగర ప్రజలకు నమస్కారం. బతుకమ్మ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎవరైతే బతుకమ్మ పువ్వు అమ్మేదానికి వస్తారో వాళ్ళు పాపం సుమారు ఒక 5,000 మంది ఆడవాళ్ళు పాపం ఇక్కడ బతుకమ్మ పూలు అమ్మేదానికి వచ్చిన మా నగరపాలక సంస్థ అధికారులు 8:30 ఏంటంటే సులభ్ కాంప్లెక్స్ తాళం వేసి దీంట్లో ఏదో బంగారం ఉన్నట్టు తాళం వేసిపోయారు. బతుకమ్మ పువ్వు అమ్మేదానికి వచ్చిన వాళ్ళు సపోజ్ వాష్రూమ్కు పోవాలన్నా వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది అంటే వాళ్ళు స్థానిక కార్పొరేటర్ మేము కాబట్టి మాకు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు. సార్ దీన్ని తాళం వేసిపోరు, మేము ఎక్కడ పోవాలి అంటే స్మార్ట్ సిటీల మహిళలకు అంటే మీరు మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా? నేను మున్సిపల్ అధికారులకు ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నా, మీ ఇంటి మహిళలు అంటే ఎవరైనా మీ ఇంటి అత్త చెల్లెళ్ళు కానీ మీ మీ బిడ్డలు ఉంటే మీరు ఇదే పరిస్థితి వాళ్ళకు వస్తే మీరు ఏం చేస్తుండే? అంటే దాంట్లో సులాబ్ కాంప్లెక్స్ లో ఏమైనా బంగారం ఉన్నదా? దానికి తాళమేసి పోయే అవసరం ఏం పడింది? ఇప్పుడు చూడండి ఎంతమంది బతుకమ్మ పువ్వు అమ్మేదానికి వచ్చిన వాళ్ళు ఆడవాళ్ళు వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే మీరు ఒక్కసారి చుట్టుపక్కల మాకు ఇక్కడ బాత్రూమ్ పోవాలని వాళ్ళు వీళ్ళు చూస్తారని భయానికి ఎడుపోకుండా వాళ్ళకు బాత్రూమ్ పోదామంటే ఆడిపోయిన తాళమే ఇంత తాళం వేస్తే మీకు న్యాయం ఉంటుందా? నేను కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఇదేం కొద్దిగా ఆలోచించిన ఆడవాళ్ళు ఎవరైతే బతుకమ్మ పువ్వు అమ్మేదానికి వస్తున్నారో వాళ్ళకు వాష్రూమ్ వచ్చినా వాళ్ళకు మరుగుదొడ్ల ప్రాబ్లం వచ్చినా కానీ మీరు తాళాలు వేసుకుని పోతారు. అంటే ఇప్పుడు స్మార్ట్ సిటీ కరీంనగర్ స్మార్ట్ సిటీ అంటే ఇదేనా? మీరు మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా? చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు దాంట్లో అయ్యేది ఉన్నది, దాంట్లో ఫ్రీగా పోతే దాంట్లో మీకు పోయే సొమ్ము ఏమున్నది? అంటే స్మార్ట్ సిటీ అంటే మీరు నీట్నెస్ మెయింటైన్ చేయాలని చెప్తే ఇదే ఆడవాళ్ళు మన ఇంటి ఆడవాళ్ళు ఉంటే సపోజ్ వాష్రూమ్ వస్తే వాళ్ళు రోడ్ల మీద పోరు. కరీంనగర్లో ప్రతి జాగాలో సీసీ కెమెరాలు ఉంటారు. ఈ ఆడవాళ్ళు వేరే కాడ ఎక్కడైనా పోతే సీసీ కెమెరాలో కవర్ అవుతారు. కనీసం మీరు మరుగుదొడ్లన్నా ఈ అంటే మగవాళ్ళకి ఏంటంటే ఫ్రీ, ఆడవాళ్ళకు డబ్బులు. సరే డబ్బులు అయితే డబ్బులు, వీళ్ళు డబ్బులు ఇచ్చి చేసేయని కూడా అంటున్నారు. తాళం వేసుకుని పోయారు. ఇప్పుడు మార్కెట్లో ఉన్న 4 సులాబ్ కాంప్లెక్స్లకు తాళం వేసిర్రు. ఆడవాళ్ళు ఎక్కడ పోవాలి? మున్సిపాలిటీలో ఉన్నదానికి పెద్ద గేట్కి తాళం వేసి మున్సిపాలిటీలో లోపల రాని తెలియరు. ఆడవాళ్ళ సమస్య గురించి ఎవరు అంటే నేను ఒకటే పాలక వర్గాన్ని కానీ మున్సిపల్ కమిషనర్ గారికి జిల్లా కలెక్టర్ గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, సులాబ్ కాంప్లెక్స్లకు ఇమ్మీడియట్ తాళాలు తీయండి. బతుకమ్మ పువ్వు అమ్మేదానికి వచ్చిన ఆడవాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. దాంట్లో పెద్ద బంగారం అయితే ఏం లేదుగా, ఏమవసరం? ఇదేనా మీరు మహిళలకు ఇచ్చే గౌరవం?